हाय फ्रेंड्स, नेन मी भार्गवी रघुनाथ। ई रोज वीडियो लो नेनु आलू 65 चेस्तुन्नानंडि। चाला बागुंटुंदि ईवनिंग टाइम लो मनं इला चेसुकोनि तिंटे। बंगाल दुंपलु एवरु इष्टपडनि वाळ्ळंटे उंडरु कदा, चाला टेस्टीगा उंटुंदंडि। मीरु कूडा ट्राई चेयंडि। इप्पुडु एक्कड बयटिकि वेळ्ळि मनं अन्नी स्नाक्स लागा एमी तिनलेम कदा, बयट नुंचि कूडा तेप्पिंचुकोलेमु। इला रेस्टारेंट स्टाइल लो इंट्लोने मनं చేసుకొని తినొచ్చన్నమాట। చాలా బాగుంటుంది। ఎలా ఇప్పుడు అది ఎలా చేస్తానో చూడండి। ఫస్ట్ నేను ఆలూని ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను। ఇవి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటాను। ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను। మరీ సన్నగా లేకుండా మీడియం గా కట్ చేసుకున్నాను। ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని ఇప్పుడు కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుందాము। కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది। మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఉడికించుకోకూడదు వీటిని। ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా నేను కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టుకుంటున్నాను। ఇలా ఉడికించుకున్న ఆలూ ముక్కలు మీకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము। 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుందాము। ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కోట్ చేసుకున్న ఆలు ముక్కల్ని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇందులో వేయిద్దాము। ఆయిల్ కాగిపోయింది, ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం ఆలు ముక్కల్ని। ఇలా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాము। ఇప్పుడు ఒక pan పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకుండా లైట్ గా ఫ్రై చేసుకుందాము। ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం ఫ్రై చేసుకుందాము। గరం మసాలా కూడా వేసుకుందాము। ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకుందాము। గరిటతో వేసానండి, ఇది 1 కప్పు ఉంటుంది। ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఆలు ముక్కల్ని వేసేసుకుందాము। ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి। నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు। గరిట పెడితే అంత మెత్తగా అయిపోతుంది, ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది। నల్గా కొత్తిమీర వేసుకుందాము। సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము। అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ 65 రెడీ అయిపోయింది। ఫుడ్ కలర్ యాడ్ చేస్తే సేమ్ హోటల్లో కొన్న దానిలాగా ఉంటుంది। నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి నార్మల్ కలర్లో ఉంది। ఇలా ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా చేసుకొని మనం తినొచ్చు అన్నమాట। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్।